వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హరితహారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కేపీ తండాలో మొక్కలు నాటిన గవర్నర్ తమిళసై. ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో రైతు వేదికలు వైకుంఠ ధామాలను ప్రారంభించిన మంత్రులు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి. పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పాల్గొన్న తెలంగాణ ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్. ఇక టీటెస్ చూద్దాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గంలోని కేసీ తండాలో రాష్ట్ర గవర్నర్ తమిళసై మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అనంతరం బంజారా మహిళలతో కలిసి కోవిడ్ టీకా తీసుకొని గవర్నర్ తమిళసై మీడియాతో మాట్లాడుతూ తనకు మహేశ్వరం రావడం చాలా ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరారు. గౌరవ స్థానిక సర్పంచ్ గారు, గౌరవ ఎంపీపీ గారు, గౌరవ వైఎస్ ఎంపీపీ గారు, పెద్దలు తీగల కృష్ణారెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, ఇక్కడికి వచ్చిన గౌరవ సర్పంచ్, చాలామంది వేదిక బయట ఉన్నారు. వారికి, గౌరవ ఎంపీటీసీలకు, ప్రజాప్రతినిధులు బయట వేచి చూస్తున్న అందరికీ కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలని అందరినీ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక ప్రణ కూడా గిరిజనులలో ఒక అపోహ ఉంది. తమిళసై గవర్నర్ గారికి, మన గవర్నర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా. ఈరోజు మన శివగంగలో పూజ చేసుకొని ఆ శివుడి ఆశీర్వాదంతో మేడం ఇంకా మీ ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని, మంచి శక్తిని వలన భగవంతుడి సాక్షి కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, పెనుబల్లి, కల్లూరు మండలాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికలు, వైకుంఠ ధామాలను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, పువ్వాడ అజయ్ కుమార్లు ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ, గతంలో సాగునీటి కోసం, కరెంటు కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారని, కానీ నేడు అటువంటి సమస్యలు లేవన్నారు. మండలానికి ఒక్కో గ్రామం చొప్పున పల్లె ప్రకృతి వనంను అందంగా తీర్చిదిద్దిన గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి 10 లక్షల రూపాయలను మంజూరు చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యే సండ్రి వెంకట వీరయ్య పాల్గొన్నారు. చేస్తున్నాం, దానికి కూడా ఆనందం, అభినందనలు వ్యక్తం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, వాట్ వెస్ట్ బెంగాల్ థింగ్స్ టుడే ఇండియా థింగ్స్ టుమారో. కానీ ఇవాళ అంటే దాని అర్థం, ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ ఈరోజు ఏం ఆలోచన చేసిందో భారతదేశం మొత్తం రేపు ఆలోచన చేస్తుందని. టెన్షన్ ఆపలే, నెల నెలకు 2000 ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా, ఒకసారి గుండె మీద చేసుకొని మీరు అందరు కూడా ఆలోచించండి. మన బిడ్డ పెళ్లికి రాజకీయాలకు అతీతంగా 100,000 రూపాయలు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా, ఒకసారి మీరు అందరు కూడా ఆలోచించండి. రూపాయి ఖర్చు లేకుండా హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ తీసుకొచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ కాదా, ఇక్కడ అక్క జిల్లాలు అందరు కూడా చెప్పాలి. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు ధర్నా నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి తెలిపారు. తెలంగాణ ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు, టీపీసీసీ కార్యదర్శి మిద్దెల జితేందర్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ధర్నాలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నట్లు వివరించారు. మోదీ గారి యొక్క ప్రభుత్వం డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతూ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు మా సామాన్య ప్రజలకు నడి విరుస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ గారు ఆదేశానుగుణంగా ఏఐసీసీ పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సైకిల్, ఎడ్ల బండి యొక్క వాటిపైన ప్రయాణం చేస్తూ నిరసన
కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. కందుకూరు మండలంలో నిరసన కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటైన క్రాస్ ఫిట్నెస్ సెంటర్ను మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. వారు మాట్లాడుతూ వ్యాయామం మనిషికి చాలా అవసరమని, అధునాతన పరికరాలతో ఎక్కడా లేని విధంగా అతి తక్కువ ప్రైస్కే ఈ ఫిట్నెస్ సెంటర్లో వ్యాయామం చేసుకోవచ్చు, అదేవిధంగా మహిళల కోసం ప్రత్యేక సెక్షన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రారంభించుకున్నందుకు చాలా సంతోషం. చిరంజీవి గారు పెద్ద ఎత్తున మొదటిసారి రోజు గంట సేపు యోగా చేస్తాం, 20 నిమిషాలు ట్రెడ్మిల్ చేస్తాం. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం, మనమందరం కూడా హెల్తీ ఉండాలి. ఈ జిమ్ బాగా సక్సెస్ఫుల్ కావాలి, అందరం కూడా మనం జిమ్ చేసి ఆరోగ్యంగా ఉండాలి. పెరిగిన పెట్రోల్ ధరలను నిరసిస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిరసిస్తున్నట్లు తెలంగాణ ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు టీపీసీసీ కార్యదర్శి మిద్దెల జితేందర్ తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. వెంటనే పెంచిన ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఏఐసీసీ అధ్యక్షురాలైనటువంటి సోనియా గాంధీ గారు పిలుపు మేరకు దేశంలో పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీలపై ఈరోజు రంగారెడ్డి డిస్టిక్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలు మహాధర్నా చేయడం జరుగుతుంది. గ్యాస్ రేటు విషయానికి వస్తే 400 ఈరోజు 800 అయింది. పప్పు విషయానికి వస్తే 30 రూపాయలు ఈరోజు 100 రూపాయలు అయిపోయింది. మరి నాడు ఒక 10 రూపాయలు పెంచితే ఎంతో గగ్గోలు పెట్టినటువంటి బీజేపీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఈరోజు మరి వెంటనే ఈ రేట్ల విషయంలో తగ్గించాలి, వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఉందని మరి కార్యక్రమముఖంగా తెలియజేస్తూ రాబోయే కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానంపై కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుందని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత పేర్కొన్నారు. ఆదివారం బెల్లంపల్లి మున్సిపాలిటీలో వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ, స్వచ్ఛ ఆటోలను ఆయన ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ప్రారంభించారు. అనంతరం బెల్లంపల్లిలోని పద్మశాలి భవన్లో జరిగిన కేసీఆర్ కృతజ్ఞత అభినందనల సభలో పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి పాలాభిషేకం చేశారు. తెలంగాణగా మారాలి అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఏం డెవలప్మెంట్ కాదు, అస్తవ్యస్తంగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు కొంతమంది విమర్శించినటువంటి సందర్భంలో వాళ్ళ చెంప చెల్లుమనేటటువంటి విధంగా ఉండాలనేటటువంటి సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు అన్ని రంగాలలో ఏ రకంగా ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా నిలబెట్టినాడో మనందరికీ తెలుసు. బంగారు తెలంగాణ అంటే ఏ రకంగా ఉండాలి? ఒక గొప్ప వ్యక్తి వల్ల ఒక జాతికి, ఒక రాష్ట్రానికి, ఒక వర్గానికి, ఒక కులానికి అలాంటి సంస్కారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నేత కాని మా సోదరులందరికీ మరొకసారి జై భీములు తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల జిల్లా జిన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మర్రిగూడ గ్రామం పూర్ణానాయక్ తండాలో ఆదివారం నాడు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల మహాజన్ ఆధ్వర్యంలో కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. ఎలాంటి ధృవపత్రాలు లేని 54 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను అక్రమంగా గుడంబ కాస్తున్న 3 వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ గ్రామంలో సుమారు 20 కుటుంబాల వరకు గుడంబ కాస్తున్నారని, వారు ఈ రోజు నుంచి మొత్తం మానేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలతో పాటు పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ గారు, నేను, మరి ఇక్కడ ఉన్న సిఐ, 3 ఎస్ఐలు, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్, ఇక్కడ 3 పోలీసుల సిబ్బంది, దాదాపు 100 మంది ఈ మొత్తం విలేజ్ని సరౌండ్ చేసి కట్ ఆఫ్ పార్టీలు పెట్టి ప్రతి ఇల్లు చెక్ చేయడం జరిగింది. ఎంటర్ కాగానే ఒక ఇంట్లో లైవ్గా గుడంబ కాస్తంటే పట్టుకున్నాము. ఒక 2-3 ఇళ్లలో ఈ ఆల్రెడీ రా మెటీరియల్ కూడా ఉంటే దాన్ని కూడా పట్టుకున్నాము. కానీ విలేజ్లో చూస్తే దాదాపు ఒక 15-20 హౌజెస్లో వాళ్ళు గుడంబ రెగ్యులర్ కాస్తున్నట్టుగా కుండలు, వాటికి సంబంధించిన రా మెటీరియల్ కూడా ఉంది. అందు నుంచి మేము ఈ గుడంబ ఖాయమని, కాస్తే మాత్రం దీని మీద నిఘా ఉంటుంది, పక్క ఎవరెవరు దీని మీద ఇల్లీగల్ గుడంబ ఈ గుడంబ కాశారు వాళ్ళ మీద ఫ్యూచర్లో ప్రాపర్ కేసెస్ పెట్టి అవసరం ఉంటే వాళ్ళు వినకపోతే వాళ్ళ మీద పీడియాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది.
పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల ధరలు తగ్గించాలని తూర్పుగోదావరి జిల్లా రాజానగర్ నియోజకవర్గం కోరుకొండలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మార్టిన్ లూథర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కంపూడి సత్యబాబు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసరాల వస్తువులు ధరలు పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు ముందు రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. శ్రీమతి సోనియా గాంధీ గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథసారథి డాక్టర్ శైలేనాథ్ గారి సూచనతో రాజమండ్రి పార్లమెంట్ జిల్లా ఆధ్వర్యంలో వసూలు చేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. దీనివల్ల మరి ప్రజలు చాలా బాధపడుతున్నారు. దానికి తోడు మరి గత 3 నెలలుగా సోనియా గాంధీ నాయకత్వం అవుట్సోర్సింగ్ లో పనిచేసిన స్టాఫ్ నర్సులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వరంగల్ ఏజీఎం ఆసుపత్రిలో తెలంగాణ మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో 1,660 మంది స్టాఫ్ నర్సులు రోడ్డు మీద పడతారని, కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులను వదిలి మరీ విధులు నిర్వహించిన ఉద్యోగులను వదిలి కొత్త వారికి నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదు అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని వెంటనే నూతన నోటిఫికేషన్ ఆపివేసి ఉన్నవారిని రెగ్యులైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. మమ్మల్ని అవుట్సోర్సింగ్ కింద గవర్నమెంట్ వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు. కోవిడ్ టైంలో చాలా రాష్ట్రం పడుతున్నాం మేము. రాష్ట్రం ఆడబిడ్డలు ఇంతగానం బాధపడుతున్నారు సార్. కొత్త వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి ఈ దేశ పౌరులుగా మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాము. దయచేసి మాకు న్యాయం చేయండి. మా ప్రాణాలకు తెగించి మేము చేసిన సేవను గుర్తించమని అడుగుతున్నాము. మేము మిమ్మల్ని డిమాండ్ చేయట్లేదు, మా సేవని గుర్తించండి. గ్రామ స్థాయిలో వైద్యాధికారులు పర్యటిస్తూ వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అనారోగ్యంగా ఉన్న వారి శాంపిల్స్ ఫలితాల ఆధారంగా వైద్య చికిత్స అందజేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య ప్రిన్సిపల్ సెక్రటరీ సయ్యద్ ముర్తాజా రిజ్వియా ఆదేశించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా డోనకల్ కోవిడ్-19 సీజనల్ వ్యాధులపై జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య అధికారులతో సమగ్రంగా సమీక్షించారు. So this contact tracing and reaching out, giving message, automatically it will happen. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కాంగ్రెస్ శ్రేణులు సైకిళ్లు, ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ రేట్లు పెరిగిన దానికి నిరసన రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తప్పనిసరిగా ఓడిపోయి 2 కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుందని సరళంగా తెలియజేస్తున్నాం. తెరాస నాయకులు న్యాయవాది ఉప్పు రాజు, తెరాస విద్యార్థి నాయకుడు ఉప్పు శివకుమార్ల ఆధ్వర్యంలో టీఎస్టీఎస్ చైర్మన్ చిరుమల్ల రాకేష్ రావు జన్మదిన వేడుకలు పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి నూతన రాష్ట్రం కోసం అలుపెరగని పోరాటం చేసినందుకు గాను ఆయన సేవలను గుర్తించిన తెరాస అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర టెక్నికల్ సర్వీసెన్గా అధికార బాధ్యతలను అప్పచెప్పారని, మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు. ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆ దేవుని పాటిస్తూ మా పెద్దపల్లి యువత ప్రక్షాన కోరుకుంటున్నాం. తెలంగాణ సాధనలో భాగంగా ఆనాడు తెలంగాణ సాధనకై నాటి తెలిపించి ఈ యొక్క టీఎస్టీఎస్ చైర్మన్ లభించింది. అదేవిధంగా ఇంకా అతనికి పెద్దపల్లి సేవ చేయాలనే ఒక సంకల్పం ఆ భగవంతుడు ఇవ్వాలని, ఇంకా అనేకమైన ఉన్నత పదవులు ఇచ్చి ఆయురారోగ్యంగా ఉండాలని ఆ భగవంతుడిని పెద్దపల్లి టీఆర్ఎస్ పక్షాన ఆమె కోరుకుంటున్నాం. వరంగల్లోని పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలంటూ కిలా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు గుడిసెవాసులు, సిపిఎం నాయకులు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు సాగర్ మాట్లాడుతూ నిరుపేద ప్రజలు ఇండ్లు లేక, స్థలాలు లేక, కిరాయిలు కట్టలేక నానా ఇబ్బందులు పడుతున్నారని, వరంగల్లోని పేద ప్రజలకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసి ఇవ్వాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో పేద ప్రజలతో కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కిలా వరంగల్ మండల ఆఫీసు ముందు పేదోళ్ళందరూ కూడా ఇండ్లు, ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి
నిరసన కార్యక్రమం ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. వేలాది ఎకరాల ప్రభుత్వ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ పరమవుతా ఉన్నాయి. కబ్జాదారుల కోరల్లో చేరుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైతే పేదోళ్లకు కిరాయిలలో ధర్నాకి నిలబడడానికి ఎంతో ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ఎంతో భూమి ప్రభుత్వ భూమి ఉంది. అట్లాంటి భూమిని గుర్తించి అర్హులైన పేదలకు ఇండ్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మేము ఈరోజు ఇక్కడ మేము ధర్నా అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా చొప్పదండి తహసీల్దార్ కార్యాలయం ఎదుట తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుడికందుల సత్యం మాట్లాడుతూ అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ రజితకు వినతి పత్రం సమర్పించారు. ఇదివరకు ఇందిరామేళ్ళు ఇస్తే ఈ ఇల్లు ఏంటి, ఇది అగ్గిపెట్టేంతున్నది ఇల్లు, మనకు బిడ్డ ఉంటుంది, అల్లుడు ఉన్నాడు, రేపు ఇంకే రవిశంకర్ గారు నిజంగా పేదల కోసం పనిచేసినట్లయితే నిజంగా పేదలందరినీ దళితులందరినీ సమీకరించి కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్లు పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారని హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ అన్నారు. ముందుగా రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి రామంతపూర్ నుండి ఉప్పల్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ప్రజలు ఇప్పటి వరకు కరోనాతో బాధపడుతుండగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను పెంచి ప్రజలు నడ్డి విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో నలుమూలల అన్ని జిల్లాలో 33 జిల్లాలో ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వము అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రామంతాపూర్ డివిజన్ నుంచి సైకిల్ ర్యాలీ భారీ ఎత్తున నిరసన కార్యక్రమం తెలియజేయడానికి ఉప్పల్కి మేము బయలుదేరడం జరిగింది. మరి మోడీ ప్రభుత్వం ప్రజలను ఏదో చేస్తుంది. మాది మేము కూడా ధర్మాన్ని నమ్మేటోళ్ళమే, కానీ రోజు ఇట్లా పెంచుతూ పోతే ఈ ధర్మం కోసం ఎందుకైతే వాళ్ళ పొట్టగుటి కోసం అవుతుంది ఇది. అందుకే ఈరోజు సైకిల్ ర్యాలీ సైకిళ్లతో నిరసన తెలపడం జరుగుతుంది. వరంగల్లో గుంతలమయమైన రోడ్లను బాగు చేయాలని బీజేపీ ఆధ్వర్యంలో వరంగల్ చౌరస్తా నుండి హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు గుంతలలో పువ్వులు చల్లుకుంటూ బీజేపీ నాయకులు నిరసన ర్యాలీ చేపట్టారు. వరంగల్ బీజేపీ అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ పేరుతో కోట్ల రూపాయలు విడుదల చేసిన రోడ్లు మాత్రం ఎక్కడా మరమ్మతులు చేపట్టలేదని, చిన్న వర్షం పడితే రాకపోకలకు ఇబ్బంది కలిగించేలా ఉన్నాయని అన్నారు. బినామీ పేర్లతో కాంట్రాక్టర్ చేపట్టిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇక్కడ నిధులను వేరే చోటికి మళ్లించారని మండిపడ్డారు. వెంటనే రోడ్లు మరమ్మతులను చేసి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులపై స్వీతి పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసి ఎంపీకి అధికారం ఇవ్వకపోయినా ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ వచ్చింది సాధిస్తుందని చెప్పి ఇవాళ అధికారం ఇచ్చి కార్పొరేషన్ ఇచ్చి ఎమ్మెల్యేని ఇచ్చి ఎంపీ ఇస్తే గత 6 నెలల నుంచి గెలిపించి అదే విధంగా 100 ఓట్ల లోపు కనీసం 7 స్థానాలలో ఓడిపోయినాం. అదేవిధంగా 2వ స్థానంలో ఆడ ప్రజలందరూ కూడా ఆలోచిస్తే అల్వకుంట్ల కుటుంబం కనబడాలనే ఒక దురాలోచనతో చేస్తా ఉన్నాం. ఇక్కడున్న ఎమ్మెల్యే ఇప్పటికైనా కళ్ళు తెరువు, ఇప్పటికైనా ఈ రోడ్డును మంచి చేయమని కూడా మేము హెచ్చరిస్తాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో హుస్నాబాద్కి చెందిన యువకులు తీసిన షార్ట్ ఫిలిం ఫేక్ న్యూస్ను ఎస్ఐ శ్రీధర్ విడుదల చేశారు. మంచి కథాంశంతో షార్ట్ ఫిలింలో నటించిన స్థానిక యువకులను ఎస్ఐ అభినందించారు. గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు పడవద్దని, ఎవరైనా గంజాయి అమ్ముతున్న సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, సోషల్ మీడియాలో తరచూ ఆపదలో ఉన్నాం, ఆర్థిక సహాయం చేయండి అని వచ్చే సందేశాలను నిజ నిర్ధారణ చేసుకోకుండా నమ్మి మోసపోవద్దని ఉద్దేశంతో యువకులు మంచి షార్ట్ ఫిలిం రూపొందించారని అభినందించారు. షార్ట్ ఫిలిం ఫేక్ న్యూస్ అనే దాని మీద చక్కటి షార్ట్ ఫిలిం తీశారు. దాని నుంచి తప్పించుకొని నిజమైన వారికి మనం సహాయం చేద్దామని చెప్పి కోరుకుంటున్నాను. తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి ఎస్ఐ శోభన్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు వారి రక్షణ కొరకు ఏర్పాటు చేయబడిన దిశ యాప్ను మహిళలందరూ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఇప్పటికే మండలంలో ప్రతి గ్రామంలో మహిళా పోలీసులతో కలిసి దిశ యాప్ గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అందరికీ నమస్కారం. మన రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా మహిళల భద్రతనే ధ్యేయంగా తీసుకునే వారి రక్షణ కోసం రూపొందించబడినటువంటి ఈ సెక్యూరిటీ కల్పించుకోవాల్సిందిగా కోరుతాము.
మాకు కూడా సహకరించాల్సిందిగా, ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకునే దాంట్లో యాప్ని సహకరించవలసిందిగా కోరుతున్నాను. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం ఈరోజు ఎంపీడీఓ ఆఫీస్ వద్ద జరిగిన ఉపాధి కూలీల ధర్నాలో టేకుమోడి ఈశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు పనిచేసిన బకాయిలు చెల్లించాలని, రోజువారీ కూలీ 600 రూపాయలు కల్పించాలని ఎంపీడీఓ ఆఫీస్ వద్ద ధర్నా అనంతరం ఎంపీడీఓ విజయ్ థామస్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. వాళ్ళని తొలగించడం జరిగింది. కానీ ఆకాష్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉండడం, ఒక వారం రోజుల్లో కానీ ఈ బకాయి వేతనాలు కానీ రిలీజ్ చేయకపోతే పెద్ద ఎత్తున కూలీలందరిని ఉద్యమించి ప్రభుత్వ ఆఫీసుని ముట్టడిస్తామని చెప్పేసి ఈరోజు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో డీజిల్ పెట్రోల్ ధరలకు నిరసనగా జరిగిన సైకిల్ ర్యాలీ ఎడ్లబండ్ల ప్రదర్శనలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈర్ల కొమురయ్య, ఏఐసీసీ జాతీయ అధికారి ప్రతినిధి పెద్దపల్లి జిల్లా కార్యక్రమ ఇన్ఛార్జ్ దాసోజు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో పెట్రోల్ డీజిల్ భారం మోపి నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదల నడ్డి విరుస్తున్నానని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే మొద్దు నిద్ర వీడి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రతిరోజు గతం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం 60 రూపాయలు పెట్రోల్ డీజిల్, 65 రూపాయలు పెట్రోల్, 520 రూపాయలు డీజిల్ గ్యాస్ ఇచ్చిపోతే ఈరోజు గడిచిన 7.5 సంవత్సరాల లోపల గ్యాస్ మొత్తం 1000 రూపాయలు చేశారు, పెట్రోల్ 105 రూపాయలు అయినాయి, డీజిల్ 100 అయింది. సిగ్గులేని ప్రభుత్వం మేము 10 పైసలు ప్రధానంగా మారిందనే విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తాను. పెరుగుతున్న ధరలను దించాలని, తర్వాత ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉద్యోగావకాశాలు, పేదలను ఆదుకోవాలని, ప్రతి ఒక్కరికి పేదవాడికి ఇల్లు కట్టేయాలని ప్రతి ఒక్క కార్యక్రమంలో మరి నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసుకుని ముందు బండి ర్యాలీ కానీ సైకిళ్ళ మీద నిరసన కార్యక్రమం కానీ ఇవన్నీ కలిపి ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. రేపు కూడా మీరు ధరలు తగ్గించేంత వరకు, మీరు పెంచినటువంటి ధరలు ఏవైతే నిత్యావసర వస్తువులు దిగొచ్చే వరకు, ఇవాళ పెరిగిన డీజిల్ రేటుతో ఒక ఎకరా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచుతా ఉన్నారు. వాస్తవానికి క్రూడ్ ఆయిల్ ధర మొత్తం మనం పెట్రోల్ కొనే దాంట్లో 30-40% మాత్రమే క్రూడ్ ఆయిల్కి సంబంధించిన ధర ఉంటుంది, 70% ఇవాళ. అయితే సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్ కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం విధించే ఒక ట్యాక్స్ కానివ్వండి, వ్యాక్ కానివ్వండి, సరే కారు బయట తీద్దామంటే, మోటార్ సైకిల్ బయట తీద్దామంటే భయపడే పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? దీనికి కారకుడు నరేంద్ర మోడీ, దీనికి కారకుడు కేసీఆర్ అనే ఒక విషయాన్ని ప్రజలు గుర్తించాలా? వీళ్ళిద్దరికి కూడా కర్రు కాల్చి వాత పెట్టాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ, పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా రేవంత్ రెడ్డి గారి తరపు నుండి, సోనియా గాంధీ గారి తరపు నుండి. సూర్యాపేట కలెక్టరేట్ ముందు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు కొత్త పింఛన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు మాట్లాడుతూ, గత 2.5 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న వృద్ధుల, వితంతువుల, వికలాంగుల, ఒంటరి మహిళల, వృత్తిదారుల పింఛన్లను వెంటనే మంజూరు చేసి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2వసారి ఎన్నికలకు వచ్చేటప్పుడు అనేక వాగ్దానాలు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా నేను అధికారంలోకి వస్తాను. కనుక అధికారంలోకి వస్తే వృద్ధులందరూ కూడా ఈరోజు 65 సంవత్సరాలు ఇన్నోళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. దేశంలోనూ, రాష్ట్రంలోనూ గ్యాస్, పెట్రోల్, డీజిల్ నిత్యావసర సరుకులు ధరలు పెంపు మరియు ఇంటి పన్నుల పెంపును నిరసిస్తూ ఏఐసీసీ మరియు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు జగ్గంపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మారుతి శివగణేష్ ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లపై నిరసన ర్యాలీ నిర్వహించారు. పెంచిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల నుండి సేకరించిన సంతకములను, పత్రములను స్థానిక తహసీల్దార్కు సమర్పించారు. ములుగు జిల్లా కేంద్రంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను తగ్గించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి ఆధ్వర్యంలో ఎడ్ల బండ్లతో, సైకిళ్లతో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కా జెడ్సన్ మరియు ఫిషర్మెన్ రాష్ట్ర చైర్మన్ మెట్టు సాయి కుమార్ మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్, అక్కడ ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. మోడీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా పోరాడాలని పిలుపునిచ్చారు. జిల్లాబాద్ సోనియా గాంధీ గారి నాయకత్వం.
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో దళిత యువకులకు శిరోమండనం చేయించిన ఆనాటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ తోటా త్రిమూర్తులపై నమోదైన కేసును తక్షణమే పరిష్కరించాలని, తోటా త్రిమూర్తులకు ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని రీకాల్ చేయించాలని, శాంతియుతంగా వస్తున్న ర్యాలీని పోలీసులు అడ్డుకొని ప్రజాసంఘ నాయకులను దళితులను బలవంతంగా వ్యాన్లు ఎక్కించి వివిధ స్టేషన్లకు తరలించారు. అనంతరం కొద్ది మంది నాయకులు ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ 12న సూర్యాపేట జిల్లా కేంద్రంలో చేపట్టిన సైకిల్ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం అన్ని ధరలు పెంచుకుంటూ పోతూ పేదలపై గుదిబండ వేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల ప్రజలు సైకిల్ ఎడ్ల బండ్లు దిక్కయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తారీఖున సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉపాధి లేక ఉద్యోగం లేక కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేక చాలామంది ఈ దేశంలో రాష్ట్రంలో కొన్ని లక్షల మంది వారి సామాన్య ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. సామాన్యునికి అండగా కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో మేము ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం. పట్టణ ప్రగతిలో భాగంగా మేడ్చల్ జిల్లా ఫిర్జాతిగూడ 13వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీ ప్రసన్న శ్రీధర్ రెడ్డి, 24వ డివిజన్ కార్పొరేటర్ అనంత్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటడం మరియు ఇంటింటికి 6 మొక్కల చొప్పున పంచడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 13వ డివిజన్లో పిఎన్టీ కాలనీలో 600,000 వ్యయంతో సీసీ రోడ్లను శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని, డివిజన్లో మునుమెన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసుకుంటున్నామని వారన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వార్డు నుంచి వచ్చాము. మా కార్పొరేటర్ ఎంపల్ అనంత్ రెడ్డి గారు, మాకు ఈ కార్పొరేషన్ రాకముందు, అనంత్ రెడ్డి అన్నగారు రాకముందు రోడ్స్ సరిగ్గా లేవు. వాటర్ 15 డేస్కి ఒకసారి వచ్చేది, వాటర్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. బట్ ఈ ఎలక్షన్స్ నుంచి కార్పొరేషన్ మా అన్నగారు కార్పొరేటర్ అయినప్పటి నుంచి కూడా లేడీస్ని ఒక టీమ్గా ఫామ్ చేసి వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అంటే ఆ మొక్కల సంరక్షణ వాటి బాధ్యత మొత్తం లేడీస్కి అప్పచెప్పడం జరిగింది. అంటే ఎవరో వచ్చి వాటర్ పోస్తారు, ఎవరో పీక్ వెళ్తుంటే చూడడము, అలాంటివి జరగకుండా వాటిని సంరక్షణ కూడా మా బాధ్యతగానే తీసుకుంటున్నాం. సో ఈ డెవలప్మెంట్ చూడడానికి చాలా హ్యాపీగా ఉంది. ఇలాగే ఇంకో 3.5 ఇయర్స్ కూడా కంటిన్యూ అవుతుందని. సూర్యాపేట జిల్లా మోతే మండల కేంద్రంలో 2 పడకల గదులు ఇల్లు తమకు కేటాయించాలంటూ గ్రామస్తులు రహదారిపై రాస్తారోకు దిగారు. మండల కేంద్రంలో నిర్మించిన 100 ఇళ్లను ఇప్పటికి వరకు కేటాయించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. రాస్తారోకతో రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో దళితులపై దాడులు అరికట్టాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ ఆఫీస్ వద్ద పెద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ మండల అధ్యక్షులు దుర్గాప్రసాద్, మండల కార్యదర్శి పి కృష్ణ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయని, దీనికి కారణం ప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే కారణమేనని విమర్శించారు. జూలై 7న కాకినాడకు చెందిన కవల అంజిబాబును కత్తులతో దాడి చేసి హతమార్చారని, మరో ఇద్దరు చావు బతుకుల్లో ఆసుపత్రిలో ఉన్నారని అన్నారు. ఈ ఘటన జరిగి 3 రోజుల వ్యవధిలో అంబాజీపేట మండలం మాచవరంలో 3 దళిత మహిళపై అగ్రవర్ణాలు దాడి చేశారన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. దేవీపట్నం సంబంధించిన దళిత యువకులు క్రికెట్ ఆడుకుంటూ ఉంటే మరి దుర్మార్గంగా ఇష్టపడింది. మరి జరగడం 3 రోజుల క్రితమే అమలాపురం అంబోజిపేట మాచవరంలో దళిత మహిళల ముగ్గురిని ఇప్పుడు అగ్రవర్ణాలు సరి తీసుకునే విధంగా
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనుసరించాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను ఎడల దళిత సోదరులందరినీ కూడా ఐక్యం చేసి భవిష్యత్తులో ఈ పార్టీ గుణపడ చెప్పే పని చేస్తామని సందర్భంగా బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. హరితహారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం కేపీ తండాలో మొక్కలు నాటిన గవర్నర్ తమిళసై. ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో రైతు వేదికలు, వైకుంఠ ధామాలను ప్రారంభించిన మంత్రులు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేసిన టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి. పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పాల్గొన్న తెలంగాణ ఐఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్. ఇవి ఈ బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please subscribe BCN channel. Please subscribe BCN channel. ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి. Hi, this is MM Shrileka. Please subscribe to BCN channel.